So dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ ఈరోజు మీకు చెప్పబోయే లేదా ఇప్పుడు చూపించబోయే వీడియో వచ్చేసి కొంచెం చాలా వాల్యుయబుల్, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ అయినప్పటికీ కూడా ఇంకా ఆన్బోర్డింగ్ కాలేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే స్పెషల్గా కోర్ బ్రాంచెస్ అయినటువంటి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ, ట్రిబుల్ఈ, సివిల్, మెకానికల్ బ్రాంచ్ వారికి మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో 2021-22 పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. ఇది కూడా మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఖమ్మం. సో కంపెనీ పేరు వచ్చేసి టెక్ వేవ్. సో ఈ టెక్ వేవ్ కంపెనీ అనేది మీకు యూఎస్ఏ బేస్డ్ కంపెనీ. సో హోస్టన్ టెక్సాస్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రీవియస్గా మన స్టూడెంట్స్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట. నియర్లీ 1 ఇయర్ నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కంపెనీ గురించి. అండ్ వాళ్ళ శాలరీ కూడా ఎప్పుడైతే ఇనిషియల్ శాలరీ కొంచెం లో శాలరీకి వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో దానికి డబుల్ శాలరీ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు చూపించినటువంటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, వాటన్నిటిని బట్టి వితిన్ 1 ఇయర్లోనే వాళ్ళ హైక్ అనేది డబుల్ అయిపోయింది. అయితే ఇక్కడ మీకు ఏ స్కిల్స్ కావాలి, మరి జాబ్స్ కావాలనుకున్న వారికి ఏ స్కిల్స్ కావాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కోర్ బ్రాంచెస్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇక కంప్యూటర్ సైన్సే అనుకుంటారు, కానీ మనకంటూ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది ఆటో క్యాడ్. సో ఈ ఆటో క్యాడ్ మీద మీకు గ్రిప్ ఉన్నట్లయితే సో మీ జాబ్కి ఎలిజిబుల్ అయినట్టే. అదేవిధంగా కొంచెం అనలిటికల్ స్కిల్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కైనా కావాల్సిందే. ఆ స్కిల్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. సో మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి నవంబర్ 14, 10 AM. అది కూడా మీ ఖమ్మంలోని వారి హెడ్ ఆఫీస్లో. రీసెంట్గానే వారి యొక్క ఓన్ ఆఫీస్కి వాళ్ళు షిఫ్ట్ కావడం జరిగింది. మంచి కంపెనీ, మీకు మంచి స్టార్టప్ కంపెనీ, మీకు వేరే ఫ్యూచర్లో ఒక ట్రైనింగ్ ఏదైతే ఉంటుంది, ఇక్కడ వర్క్ చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్తో మీరు ఫ్యూచర్లో వెళ్ళొచ్చు. వీరికి ఇది టెలికామ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఏరియాలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వీరికి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది బెంగళూరు అండ్ హైదరాబాద్లో. మీ పర్ఫార్మెన్స్ కన్నా మంచుకున్నట్లయితే మీరు అక్కడ కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి హెడ్, వారందరి నెంబర్స్, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కూడా మీకు నేను చెప్తాను. సో వాటన్నిటి మీరు నోట్ చేసుకోండి అండ్ ఇంటర్వ్యూకి అటెండ్ కండి, జాబ్ క్రాక్ చేయండి. నియర్లీ 70 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ మేనేజర్ నాకు చెప్పడం జరిగింది. ప్లస్ ఆర్ మైనస్ అవి పెరగొచ్చు తగ్గొచ్చు, ఎందుకంటే స్కిల్స్ లేని వారిని ఖచ్చితంగా తీసుకోరు వారు. ఎందుకంటే ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు వాళ్ళు, సాటిస్ఫై అయితేనే రిక్రూట్మెంట్ జరుపుతున్నారు తప్ప, లేకపోతే ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా కండక్ట్ చేయడానికి వారి వెనక ముందు ఆడలేదు. కాబట్టి మంచి కంపెనీ, మంచి ఆపర్చునిటీ, మీకు 1 ఇయర్ కనుక మీకు ట్రైనింగ్ పీరియడే ఉంటుంది దాదాపు. సో దాని తర్వాత మీకు డబుల్ శాలరీ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్, స్పెషల్గా కోర్ బ్రాంచెస్ అయినటువంటి డిప్లొమా అండ్ బీటెక్ స్టూడెంట్స్ అనమాట. సో ఎవరైతే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారో మీ అందరూ కూడా ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి, ఎందుకంటే ఇది స్టూడెంట్స్ పాపం ఎంప్లాయీకి సంబంధించినటువంటి అంటే జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన వీడియో కాబట్టి అందరికి షేర్ చేయండి. అండ్ జాబ్ లొకేషన్ కూడా ఖమ్మం కాబట్టి పెద్ద ఖర్చు కూడా మీకు ఎక్కువ ఉండదు. సో మమతా రోడ్లో ఉందన్నమాట, ఇది అల్లిపురం రోడ్, మమతా రోడ్. మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. బాగా మంచి కంపెనీ కూడా చాలా బాగుంది, నేను కూడా విజిట్ చేయడం జరిగింది ప్రీవియస్గా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి అండ్ మీ లైఫ్లో మంచి కెరియర్ని రోడ్ మ్యాప్గా ఈ జాబ్ ఉంటుంది కాబట్టి అండ్ ఇంటర్వ్యూకి అటెండ్ కండి. అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.